हाई अंडी नमस्ते वेलकम टू सत्यास कुकिंग चैनल मनम डार्क फैंसी बिस्किट तो कूल केक चूपिस्तानंडी चला सिंपल गा त्वरगा ईजी गा अयिपोतुंदंडी मरि इंकेंदुकु आलस्यं प्रासेस स्टार्ट चेसुदामा। फैंसी केक कोसम डार्क फैंसी बिस्किट पैकेट तीसुकुन्नानंडी 18 బిస్కెట్స్ తీసుకుంటున్నానండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా తీసుకొని ఇందులో వేసుకోవాలండి। బ్రేక్ చేసుకొని వేసుకోవాలి। కాచి చల్లార్చుకున్న పాలు 1/2 కప్పు వేసుకుంటున్నానండి। బ్యాటర్ లూజ్ అయిపోతుందండి చూసుకొని వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి। ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి। इधी इला ब्लेंड चेसुकोवाली स्ट्रक्चर ला उंडाली मिश्रमं। ई कप तो नाकु 30 कप मिल्क पड्डायंडी। इप्पुडु स्टव मीद ओक लोतुगा उन्न पैन पेट्टुकोवालंडी। एदैना ओकटि स्टैंड ला पेट्टुकोवालंडी। नेनु चिन्न बौल पेट्टुकुंटुन्नानु। दीनिपैन मूत पेट्टुकोनि ओक 5 निमिषालु मीडियम फ्लेम लो प्री हीट चेसुकोवालंडी। ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకోవాలండి। ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి। ఇలా కేక్ మౌల్డ్ అంతా అప్లై చేసుకోవాలి సైడ్ లు కూడా। ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక ఇందులో కొద్దిగా మైదా పిండి వేసుకొని డస్ట్ చేసుకోవాలి। ఇలా డస్ట్ చేసుకోవాలండి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు। ఇలా డస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ని ఇందులో వేసుకోవాలండి। ఇలా వేసుకున్నాక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలండి। ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమను ఉంటే పోతాయి। మూత ఓపెన్ చేసి ఈ కేక్ మౌల్డ్ ని ఇందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకోవాలి। ఇలా మూత పెట్టుకొని 30 టు 40 నిమిషస్ బేక్ చేసుకోవాలండి। ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకోవాలి। మూత ఓపెన్ చేసి చూద్దామండి। ఇలా టూత్ పిక్ కాని నైఫ్ గాని తీసుకొని ఇలా రుచి చూద్దామండి। ఇదిగోండి టూత్ పిక్ నీట్ గా వచ్చింది బేక్ అయిపోయినట్టే కేక్। ఇప్పుడు కేక్ ని బయటికి తీసేయాలండి। ఇలా ఉంచేస్తే కేక్ మాడిపోతుంది। కేక్ పూర్తిగా చల్లారాలండి అప్పుడే మనకి మౌల్డ్ నుంచి నీట్ గా వస్తుంది కేక్। కేక్ చల్లారేలోపు మనం చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకుందామండి। దాని కోసం 3/4 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి। అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ 1 తీసుకున్నానండి 50 గ్రామ్స్ తండి। స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి। వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ అవ్వాలండి। వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యింది కదండి దీనిపైన ఒక గాజు బౌల్ ఇలా పెట్టుకోవాలి। ఇందులో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి। ఇలా విస్కర్ తో మిక్స్ చేసుకోవాలి। ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోవాలండి। ఇప్పుడు ఈ చాక్లెట్స్ బీట్స్ ని ఇందులో వేసేసుకోవాలి। చాక్లెట్ మెల్ట్ అయినంత వరకు ఇది మిక్స్ చేసుకోవాలి। మొత్తం మెల్ట్ అయిపోయిందండి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇది పూర్తిగా చల్లారాలండి। కేక్ పూర్తిగా చల్లారిపోయిందండి। ఇప్పుడు రిమూవ్ చేసుకుందాం। ఎడ్జెస్ మొత్తం ఇలా నైఫ్ తో తీసుకోవాలండి। దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి। ఇప్పుడు ఇలా కొడితే రిమూవ్ అయిపోతుందండి కేక్। ఇదిగోండి షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాండి। దాని కోసం చిన్న కప్ అండి ఒక 3 టేబుల్ స్పూన్ ఉంటది ఈ షుగర్ ఇందులో ఒక బౌల్ లో వేసుకుంటాను। 6 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలండి। ఈ షుగర్ మెల్ట్ అయినంత వరకు కరిగించుకోవాలండి। షుగర్ మెల్ట్ అయిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। షుగర్ సిరప్ రెడీ అయిపోయింది। ఇది కొంచెం చల్లారాలి ఈ లోపు ఇది చల్లారిపోయిందండి। ఇప్పుడు మనం దీని పైన మూత పెట్టుకొని 10 నిమిషస్ పాటు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। 10 నిమిషస్ అయ్యిందండి ఫ్రిజ్ లోంచి తీసుకున్నాను। ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేస్తున్నానండి।
చూడండి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది చూసారా ఇలా ఉంచినా సరే కింద పడలేనట్టు ఉండాలి అలా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కేక్ ని మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటానండి రెండు భాగాలుగా డివైడ్ చేస్తాను ఇప్పుడు ఈ పీసెస్ ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ లో కొంచెం క్రీమ్ ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు కేక్ పీస్ ని తీసుకొని ఈ పై భాగాన్ని కిందకు ఉంచాలండి ఇలా కిందకు ఉండేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన బాగా షుగర్ సిరప్ ని అప్లై చేసుకోవాలండి షుగర్ సిరప్ ఎంత ఎక్కువ అప్లై చేసుకుంటే అంత సాఫ్ట్ గా వస్తుంది కేక్ దీనిపైన మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ అంతా ఈ క్రీమ్ పైన కొద్ది కొద్దిగా చాకో చిప్స్ వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతాయండి తినేటప్పుడు ఇలా వేసుకున్నాక దీనిపైన మళ్ళీ కేక్ పెట్టుకోవాలండి రివర్స్ లో పెట్టుకోవాలి పై భాగాన్ని కింద వైపు కింద భాగాన్ని పై వైపు పెట్టుకోవాలి దీనిపైన కూడా షుగర్ సిరప్ బాగా అప్లై చేసుకోవాలండి ఎంత బాగా షుగర్ సిరప్ అప్లై చేస్తే అంత సాఫ్ట్ గా వస్తుందండి కేక్ మళ్ళీ దీనిపైన క్రీమ్ అప్లై చేసుకోవాలండి ఇలా కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సైడ్లు కూడా ఇలా నీట్ గా క్రీమ్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక టిష్యూ తీసుకొని ఈ నాలుగు వైపులా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి ఇలా ఉడ్డు చాక్తో ఇలా చేసుకోవాలండి ఇలా విప్పింగ్ క్రీమ్ కోన్ తో వేసుకోవచ్చండి కేక్ కొంచెం అట్రాక్టివ్ గా కనిపించడం కోసం దీనిపైన చాక్లెట్ బిట్స్ వేసుకోవాలండి ఈ కేక్ ని వెంటనే కట్ చేయకుండా 2 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకొని కట్ చేసుకుంటే అప్పుడు బాగుంటుందండి కూల్ కేక్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే డార్క్ ఫ్యాన్సీ కూల్ కేక్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్